జై శ్రీమన్నారాయణ. పూర్వాషాఢ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం అంటే శుక్రుడు నక్షత్రం అండి. విపరీతమైన అదృష్టాన్ని కలిగిన నక్షత్రాలు అని మనం చెప్పుకుంటాం. ఎందుకని అంటే పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మంచి కళలు ఉంటాయండి. ఎందుకని అంటే వాళ్ళు చక్కగా మంచి ఫుడ్ తినాలంటే దేనికి రాజీ పడరు. వాళ్ళు చక్కగా మంచి ఫుడ్ తినాలన్నా, మంచి కారులో తిరగాలన్నా, లేదంటే ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళకి కొన్ని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. చూడండి, ఎవరైనా సరే బాగా డబ్బుతోటి చక్కగా మంచిదిగా హుందాగా చక్కగా భార్యతోటి, లేదంటే సినిమాలు కానీ షికార్లు కానీ మంచి డ్రెస్ వేసుకుని సెంటు కొట్టుకుని మంచిదిగా ఉంటే అబ్బా వాడికి శుక్రమహాదశ ఉన్నట్టుందా, అందుగురించే వాడు అంత అందంగా తిరుగుతున్నాడు, అంత అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు అని అంటారు. ఎందుకనంటే శుక్రుడు గనక మన జీవితంలో, అలాగే శుక్రమహాదశ జీవితానికి ఒక్కసారి వచ్చినా చాలు అనేసి కూడా అంటుంటారండి. అలాంటి వ్యక్తులు ఏంటంటే అలాంటి అదృష్టాన్ని కలగాలి అని అనుకుంటే పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన శక్తులన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకి ధనం అంటే విపరీతమైన ధనం రావాలి అని అంటే గనక వాళ్ళకి ఏంటి అంటే కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఏ పని చేసినా శుక్రుడి బలం పెరుగుద్ది. అంటే వీళ్ళు చేసే పనికి ఉత్తర అదేంటి కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల వలన వీళ్ళకి ధనం సంపాదించుకోగలుగుతారు. అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, వెహికల్స్ తీసుకోవాలన్నా, ఇళ్ళు కొనుక్కోవాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా, కార్లు అంటే మంచి మంచి హోదాగా బ్రతకాలి అని అంటే కనుక కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో చేసి చూడండి. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మంచి అదృష్టాన్ని, మంచి ధనయోగాన్ని మీరు కలిగి ఉంటారు. కాబట్టి మీరు ఏ పని చెయ్యాలన్నా కూడా, అలాగే డేట్లు, నెల, సంవత్సరం కూడా చూసుకుని ఈ కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో మీరు మొదలు పెట్టి చూడండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా చక్కగా కలిసి వస్తుంది. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఉత్తర, అలాగే ఉత్తరాషాఢ, కృత్తిక ఈ మూడు నక్షత్రాలు, రవి నక్షత్రాలు వీళ్ళకి చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయి, ధనాన్ని తెచ్చిపెడతాయి, ఏ పని చేసినా కలిసి వస్తుంది. కాబట్టి ఈ నక్షత్రాల్లో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుందని నేను చెప్పడం కాదండి, మనకి పెద్దలు చెప్పారు. అలా మీరు చేసి చూడండి, మీరు అదృష్టాన్ని మీరు పొందండి. జై శ్రీమన్నారాయణ.